మిర్చి రైతు సోదరులకు స్వాగతం. ముందుగా గుంటూరు మిర్చి మార్కెట్లో ధరలు మనం పరిశీలించే ముందు స్టాక్ ఎంత ఉందో తెలుసుకుందాం. గుంటూరు మిర్చి ఆడికి రోజు 92,000 టిక్కీల కొత్త సరుకు వచ్చింది. ఏసీల నుంచి దాదాపు ఒక 12,000 టిక్కీలు వచ్చింది. అయితే కొత్త సరుకులో దాదాపు 45% తాలు ఉంది, మిగతా అంతా ఎర్రకాయలు. అక్కడక్కడ డీలక్స్లోనే సుపీరియర్ క్వాలిటీస్ మాత్రం లేవనే చెప్పవచ్చు. కొంచెం సీడ్ వెరైటీస్ స్లో ఉంది మార్కెట్. మిగతా వెరైటీస్ అన్నీ మాత్రం మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. డీలక్స్ క్వాలిటీస్ బాగానే కొనుగోలు చేస్తున్నారు. అయితే ట్రేడింగ్ మాత్రం కొంచెం స్లోగా జరుగుతుంది. ఇక ధరల్లోకి వెళ్ళే ముందు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అమ్మిన సరుకు ఏ ధరకు అమ్మారు, ఏ మార్కెట్లో అమ్మారు, ఏ వెరైటీ అనే వివరాలు కామెంట్ చేస్తే మిగతా రైతులందరూ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కేవలం మనం గుంటూరు మార్కెట్లో ధరలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హైదరాబాదు, కర్ణాటక హుబ్లీ మార్కెట్ ధరలు కూడా చాలామంది రైతులు తెలియజేస్తున్నారు. ఇలా కామెంట్ చేయడం వల్ల అక్కడ ఎంత ధర ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకి నిన్న గుంటూరు మార్కెట్లో తేజ వెరైటీ 17,000 నడిస్తే ఖమ్మంలో 17,700 దాకా ట్రేడ్ అయిందని ఒక రైతు మనకి పంపించారు. ఆయన అమ్మిన సరుకు ధర మాత్రమే మనకు చెప్పారు. సో ఇలా కామెంట్లు చేయడం ద్వారా రైతులు అందరికీ ఏ మార్కెట్లో ఎంత ధరలు ఉన్నాయో తెలుసుకోవడం వీలవుతుంది. ఇక ధరలు మనం పరిశీలించినట్లయితే ముందుగా తేజ 13,000 నుంచి 17,000 దాకా నడుస్తూ ఉంది. గుంటూరు మార్కెట్లో మంచి డీలక్స్ క్వాలిటీస్ ఉంటే 17,000, బెస్ట్లు అయితే 16,000 ఇక్కడే ఎక్కువ ట్రేడ్ అవుతుంది. సుపీరియర్ క్వాలిటీస్ దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఇక 355 బ్యాడ్కి, సింజంటా బ్యాడ్కి ఈ రెండు కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. 14,000 నుంచి 19,000, 355 బ్యాడ్కి అయితే 19,500 కూడా డీలక్స్ క్వాలిటీస్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. సుపీరియర్ క్వాలిటీస్ లేవు, ఉంటే 20,000 కూడా ట్రేడ్ పడుతూ ఉంది. ఇక 341 మనం పరిశీలిస్తే 341 కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. అయితే గతంతో పోల్చుకుంటే ఆ క్వాలిటీస్ లేవు కాబట్టి 14,000 నుంచి 21,000 దాకా ఉంది. అయితే డీలక్స్లో ఇవి 20,000 కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడన్నా ఇంకా సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 20,500, 21,000 దొరుకుతుంది. ఇక 2043 ఈ వెరైటీ కూడా ఫస్ట్ నుంచి చురుగ్గానే కొనుగోలు చేస్తున్నారు. 15,000 నుంచి 20,000, 21,000, 21,500 దాకా ఉంది. అయితే ఆ క్వాలిటీస్ లేక డీలక్స్ క్వాలిటీస్ 20,000, 20,500 ఇక్కడే ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది. ఇక 334 సూపర్ టెన్ డీడీ ఇవన్నీ కూడా 13,000 నుంచి మ్యాక్సిమం 17,000, 17,200 దాకా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడన్నా సుపీరియర్ క్వాలిటీస్ కనిపిస్తే 17,000, 17,500 దాకా అవకాశం ఉంది. ఇక నెంబర్ 5 కూడా ట్రేడింగ్ బాగా నడుస్తూ ఉంది. 14,000 నుంచి 19,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. సుపీరియర్ క్వాలిటీస్ కనిపిస్తే 19,500 ధర కూడా ఇవ్వడానికి వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు. బెస్ట్లో ఇవన్నీ 18, 18.5 ఈ రేట్లో ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది. ఇక రోమీ 26, AK-47, బుల్లెట్ 4884 ఇవన్నీ కూడా 12,000 నుంచి మ్యాక్సిమం 17,000 దాకా ఉంది. మంచి డీలక్స్ అయితే ఇంకా ఎక్కడన్నా 15,200 అంతకంటే మార్కెట్ నడవడం లేదు. ఇక తాలు ధరలు మనం పరిశీలించినట్లయితే తేజ తాలు 8,000 నుంచి 9,500, కొంచెం లాల్ కట్ ఎర్రకాయలు కలిపి ఉంటే 10,000 దాకా జరుగుతూ ఉంది. సీడ్ వెరైటీస్ తాలు ధరలు మనం పరిశీలించినట్లయితే సీడ్ వెరైటీస్ 3,500 నుంచి 7,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. మార్కెట్ అయితే డీలక్స్ క్వాలిటీస్కి చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. సీడ్ వెరైటీస్ కొంచెం స్లో అని చెప్పవచ్చు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన నేపథ్యంలో ట్రేడింగ్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయినా రైతు సోదరులు కంగారు పడద్దు, ఎందుకంటే యూరప్ దేశాలకి మన మిర్చి వెళ్ళేది చాలా తక్కువ. కేవలం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగినంత మాత్రాన భారతదేశానికి మిర్చి మార్కెట్కి వచ్చిన నష్టం లేదు. వేరే చమురు ధరలు, పెట్రోల్ ధరలు పెరిగితే పెరిగిపోవచ్చు. ఆ ఎఫెక్టు ఆ మిర్చి మీద పెద్దగా ప్రభావం ఉండదు. రవాణా ఛార్జీలు ఇప్పట్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు ఈ ఉత్తరాదిలో ఎన్నికలు అయిపోయే వరకు పెట్టే పరిస్థితుల్లో పెరగవు కాబట్టి అప్పటి వరకు మార్కెట్ మీద పెద్దగా ప్రభావం ఉండకపోయినా ఆ బూచ్తో కొంచెం స్లో చేసే అవకాశం ఉంది. రైతు సోదరులు కంగారు పడకుండా
निदान आलोचे धरल मत धरल दे अवकाश वीडियो नचते लाइक् षेर चयी 10 मंदिर रजल तो सब्सक्राइब चाहिए।